మీరు బాగుంటే ఇంట్లో కూడా ఉండొచ్చు. 23 మందికి కొంతమంది పంపించారబ్బా. పరవాలేదు. ఇక్కడ కూడా ఉండడం స్టేబుల్ అయితే మళ్ళీ ఇంటికి పంపించేయండి. ఎందుకంటే ఇంట్లో కూడా ఉండొచ్చు బాగుంటే. ఇబ్బంది ఎక్కడ ఇక్కడికి రావాలా? ఇంట్లో కూడా తిప్పించి మందిస్తే నేను 14 రోజులు వస్తున్నారు. అట్లా గడిపేస్తే మీకు అయిపోతుంది. ఏం కాదు. సెకండ్ వేవ్ లో కరోనా ఉద్రృతి ఎక్కువైంది. కేసులు ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి. టెస్టింగ్ కూడా ఎక్కువ చేస్తున్నాము. ఇప్పుడు ఆర్టీపీసీఆర్ కి తోడుగా ర్యాపిడ్ యాంటిజెన్ కూడా చేశాము. త్వరగా ఇన్ఫెక్టెడ్ పీపుల్ అందర్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని ఐసోలేట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే దానివల్ల ఒకటి స్ప్రెడ్ తగ్గుతుంది, రెండు ఇన్ఫెక్షన్ అయినటువంటి వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు. సో ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు ముమ్మరం చేశాము. అట్లాగే మరి ఎవరికైనా సరే ఇంట్లో హోమ్ ఐసోలేషన్లో ఉండే వసతి లేక లేదా పేషెంట్ కాస్త మైల్డ్ కండిషన్లో ఉంటే వాళ్ళని హాస్పిటల్కి తీసుకొస్తే సీరియస్గా ఉన్నటువంటి కేసుల విషయంలో మనం అక్కడ ఆక్సిజన్ బెడ్ ఇవ్వలేము. ఈ క్రమంలో కోవిడ్ కేర్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేశాము. మనం కందుకూరులో పాలిటెక్నిక్ కాలేజీ సబ్ కలెక్టర్ గారు చక్కగా ఏర్పాటు చేశారు. ఇంకా పేషెంట్లు పెరుగుతున్నారు కాబట్టి స్కేలప్ చేస్తున్నాము. ప్రకాశ్ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ అట్లాగే మల్లినేని ఇంజనీరింగ్ కాలేజీలో ఒక బిల్డింగ్ తీసుకున్నాము. తర్వాత కనిగిరిలో కూడా ఇప్పుడు ఒకటి స్టార్ట్ అయింది. ఇంకా ఒకటి లేదా రెండు మోడల్ స్కూల్ కానీ లేకపోతే ఇంకొక కేజీబీబీ పామూరులో ఉంది, అక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇట్లా జిల్లా అంతా కూడా దాదాపు ఒక 3500 వరకు బెడ్స్ కోవిడ్ కేర్ సెంటర్స్లో మనం క్రియేట్ చేస్తున్నాము. ప్రజలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయాందోళనకు గురి కాకూడదు. పాజిటివ్ అని అయిన తర్వాత ఇది కొంతమందికి మాత్రమే కాస్త ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టుతుంది. వాళ్ళను మనం హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే చాలు. హాస్పిటల్లో కూడా రికవరీ బ్రహ్మాండంగా ఉంది. ఎవరైనా కోమార్బిడ్ కండిషన్తో ఉండి ఇది తోడైతే కాస్త వాళ్ళు మాత్రం ఏదైనా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. సో ఓవరాల్గా ప్రజలందరూ ఎవరు ఈ కరోనా గురించి కోవిడ్ వచ్చిందని చెప్పి బాధపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఫేస్ ఇట్. పోయినసారి కూడా మనం 2020లో అక్టోబర్ కానీ నవంబర్ కానీ బాగా పీక్ ఫేస్ చేశాము. అంతకంటే ఇంకా మెరుగ్గా ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్నాము. డాక్టర్స్ అందరినీ కూడా రిక్రూట్ చేశాము. కోవిడ్ కేర్ సెంటర్స్లో డిప్లాయ్ చేశాము. అట్లాగే స్టాఫ్ నర్సులు రిక్రూట్ చేశాము. ఇంకా టెక్నీషియన్స్ కూడా రిక్రూట్ చేశాము. ఖాళీలు వస్తుంటే ఎప్పటికప్పుడు మళ్ళీ నోటిఫై చేస్తూ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇస్తున్నాము. తర్వాత ముఖ్యంగా గ్రామాల్లో కానీ తర్వాత పట్టణాల్లో కానీ ప్రజలు ఈ కోవిడ్ జాగ్రత్తలు ఏవైతే ఉన్నావో అవి పాటించే విషయంలో ఎవరు కూడా అజాగ్రత్తగా ఉండొద్దు. నివారణ చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు కేసులు ఎక్కువవుతున్నాయి కాబట్టి మరి ప్రజల మూమెంట్ మనం కంటిన్యూ చేస్తే ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువ స్ప్రెడ్ అయ్యి మరి కోమార్బిడ్ కండిషన్తో ఉన్నటువంటి వాళ్ళకు ఇంకా ఇబ్బందులు గురవుతాయన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మరి ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే, అది కూడా ఎసెన్షియల్ సర్వీసెస్, ఎసెన్షియల్ కమ్యూనిటీస్ కోసం మాత్రమే యాక్టివిటీని ఓపెన్ చేసి మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల దాకా కూడా టోటల్గా కర్ఫ్యూ ఇంపోజ్ చేస్తాము. ఈ 6 గంటల నుంచి 12 గంటలు 6 గంటల వ్యవధిలో కూడా మేము 144 సెక్షన్ ఇంపోజ్ చేసి 4 లేదా 5 మంది కంటే ఎక్కువ గ్యాదర్ అవ్వకూడదు. ఎక్కడైనా తప్పనిసరి పరిస్థితి తప్ప, ఒక షాపింగ్ మాల్ ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ మాత్రం మరి ఎవరి పని వాళ్ళు షాప్లో డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని గ్రాసరీస్ తీసుకోవచ్చు. సో ఈ 6 గంటలు కూడా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 దాకా ఈ 6 గంటల్లో కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. 144 ఉంటుంది. సో అందువల్ల ప్రజలు
రెండు వారాల పాటు ఈ లోకల్ రిస్ట్రిక్షన్స్ ని మనం అమలు చేసుకుంటే మన కట్టడి చేసుకుంటే మన యొక్క మూమెంట్ ను మనం రిస్ట్రిక్ట్ చేసుకుంటే మనకు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాదు సో దాని వల్ల 14 రోజులు కాబట్టి ఒకవేళ ఎవరైనా సరే ఏబుల్ పీపుల్ బాగా ఇమ్యూనిటీ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ ఇప్పుడు ఇన్క్యుబేషన్ లో ఉన్నా ఈ 14 రోజుల్లో వాళ్ళు అసిమ్ప్టమాటిక్ గా ఉన్నోళ్ళందరూ కూడా ఇళ్ళల్లో ఆటోమేటిక్ గా వాళ్ళు రికవర్ అయిపోతారు ఎవరికైనా శృతి మిచ్చితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ఇవ్వండి స్టార్ 9 లైవ్